ఇమీడియట్ మొదలుపెట్టి పూర్తి చేసి కన్స్ట్రక్షన్ కూడా 9 లక్షల ఇళ్ళు పూర్తి చేసి ఈరోజుకు రికార్డు బ్రేక్ చేస్తే, ఇంకా అలాగే నాడు నేడు కింద అటు పాఠశాలలు కానీ ఇటు ఆసుపత్రులు కానీ అది ఒక 17,000 కోట్లు, ఇది ఒక 17,000 కోట్లు. అంటే ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ లెక్కలు ఉన్నాయి, ఎవరు డిస్ప్యూట్ చేయడానికి వీల్లేని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సహా అందరు గుర్తించినవి. వీవన్నిటికీ ఆధారాలు ఎక్కడున్నాయి అంటే, ఆ తర్వాత మనం కన్స్ట్రక్ట్ పూర్తి చేసి అసెట్స్ క్రియేషన్, రైతు భరోసా కేంద్రాలు అయితేమి, సెక్రటేరియట్స్ అయితేమి, విలేజ్ క్లినిక్స్ అయితేమి, నాడు నేడు కింద ఇంతకుముందు అన్నట్టు రూపురేఖలు మార్చడం అయితేనేమి, ఇవన్నీ అన్డిస్ప్యూట్, నోబడీ కెన్ డిస్ప్యూట్ దీస్. ఇవి ఆంధ్రప్రదేశ్లో పోతే కనపడుతున్నాయి. డీబీటీ అనేది నోబడీ కెన్ డిస్ప్యూట్ ఇట్. ఏ బ్యాంకులు లెక్కలు తీసుకున్నాయి, ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు. పొలిటికల్గా విమర్శించాలంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచురేషన్ బేసిస్ మీద కరప్షన్కు అవకాశం లేకుండా, పిల్ఫరేజ్ స్కోప్ లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ, అలాగే అసెట్ క్రియేషన్ కానీ, కొత్తగా ఇప్పుడు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇందులో ఏది ఆకాశంలో ఉంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా, వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి. అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు హోమ్ మినిస్టర్. సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి, అక్కడ చెక్ చేసినా కనపడతాయి, అందరికి తెలిసిన విషయం ఇది. దాంట్లో ఆయన అవినీతిని అన్నారు క్యాజువల్గా. ఎందుకు చెప్తున్నామంటే, ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి. ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే, చేసిపోతే పోయారు, కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి. అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది 14-19 మధ్య జరిగింది, అందులో బీజేపీ కూడా పార్ట్నర్, దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా ఉంది. మరి ఆ పాపం అంతా ఎట్ట తప్పించుకుంటారు? ఆ రోజు జరిగింది. దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. అఫ్కోర్స్ 17లో ఎప్పుడైతే 17-18 స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ, ఆ తర్వాత వాళ్ళే మాట్లాడారని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. కాబట్టి మాకు సంబంధం లేదు ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ. బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే, ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి, మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని. ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది. తర్వాత రెండో విషయం ఈయన అన్నది పోలవరం సంబంధించి, పోలవరం